ముస్లిం ప్రజలతో వారికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు చెప్పుకోదగినవి. ఆ సందర్భంగానే అన్ని వర్గాల పాటు ముస్లిం ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలని తప్పన వారి హృదయాన్ని ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉండి ఒక మొదటి ప్రయత్నంగా అంటే ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి పెద్ద కార్యక్రమం ఒకటి ఉన్నది, దాన్ని పూర్తి చేయడానికి మిగతా స్టేజ్ మీద మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఈ యొక్క 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వారిని శాంక్షన్ చేయించడం జరిగింది. కాంపౌండ్ వాల్ కొరకు దాని నిమిత్తం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. వర్దిలాలే టిఆర్ఎస్ నాయకత్వం, వర్దిలాలే వర్దిలాలే కేసీఆర్ నాయకత్వం, వర్దిలాలే వర్దిలాలే కేసీఆర్ గారి నాయకత్వం, వర్దిలాలే పొల్లమ్మనాయ నాయకత్వం, వర్దిలాలే వర్దిలాలే పొల్లమ్మనాయ నాయకత్వం, వర్దిలాలే టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ పార్టీ జిందాబాద్. పరిస్థితిని ఎప్పుడు కూడా ఆలోచించిన రోజులు ఆలోచించలే నాయకులు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మనం విలువిద్దాం, వాళ్ళనే కాపాడుకుందాం, వాళ్ళకే సపోర్ట్ ఇచ్చేద్దాం. మనం మనకు తెలుసు ఈరోజు ప్రజల్లో మమేకమై ప్రజల వద్దకే సమస్యను ప్రజల సమస్యలు ఉంటే ప్రజల వద్దకే వచ్చి తీర్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు గౌరవ బొల్ల మల్లయ్యదు గారిని మనం గల్లా ఎగిరేసి చెప్పు. సరే ఆయన ఫిట్నెస్ ఉన్నా ఎప్పుడు కంపల్సరీ ఆయన గారికి ఎక్కడైనా మనకి ఆ ఆలోచన చేయాలి మనం. అంటే అంత కాన్స్టిట్యూన్సీ కోసం అంత ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి మరి ఇలాంటి నాయకుల్ని మనం భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేయాలని మళ్ళీ మనం అతన్ని అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా ఈదుగకి 20 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ ఈదు యొక్క ఈ ఈదు ప్రాంగణానికి వచ్చేసరికి నాకు 2 సమస్యలు ఎదురైనాయి. దీని పక్కన ఉన్నటువంటి యాదవుల పొలం ఉన్నారు 3 అన్నదమ్ముల వాళ్ళు యాదవ ప్రదేశ్కి ఈ సభాముఖంగా వాళ్ళని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తాను, ఇదిగకి నా పొలం నుంచి ఎంత కావాలో అంత తీసుకోండి హార్ట్ఫుల్గా చెప్పడం జరిగింది మా అందరి ముందు. థ్యాంక్ యూ జానీ. మీరు 2008 ప్రారంభించిన తర్వాత మా 200 లెక్క చేయట్లేదు అది. కాబట్టి ఈరోజు పేదవాళ్ళకి ఆ 2000 అంటే డబ్బున్న వాళ్ళకి లెక్కలేకపోవచ్చు, పాకెట్ మనీ ఒక రోజు 2000 రూపాయలు ఎగరేసి వాళ్ళు ఉంటుంది. కానీ రోజు నెల మొత్తం మీద కూడా 2000 సంపాదన లేనటువంటి వాళ్ళకి ఆ 2000 విలువ తెలుస్తుంది. జేబులో డబ్బులు బస్సులు ఎక్కినప్పుడు డబ్బు లేకపోతే చెమటలు పడతాయి, కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే. ఉన్నప్పుడు మాటలు వేరే ఉంటాయి, జేబులో ఫుల్ డబ్బులుంటే ఆ కళ వేరే ఉంటుంది, లేనప్పుడు ఆ కళ వేరే ఉంటుంది. కాబట్టి ఆ 2000 లేనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు, వారికి ఈరోజు ప్రభుత్వం తరఫున అన్నీ అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో మనం ఉంచుకొని మనకు అన్ని మేళ్లు చేసేటటువంటి ఈ ప్రభుత్వం మన అందరికి ప్రేమగా చేసేటటువంటి మన ఎమ్మెల్యే గారు మనకు ఉన్నాడు కాబట్టి మనం కూడా వారికి చోదుడుగా వాదుడుగా ఉండి రేపు భవిష్యత్తులో పార్టీలు గీర్చనేటటువంటి సందర్భం అది రావచ్చు, ఎవరు జెండా వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇంత మంచి చేసేటటువంటి వాళ్ళకి ప్రేమించి వారి సహాయ సహకారాలు మనం అందరూ అందించాల్సిందిగా నేను మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషిని గుర్తుంచుకోవడం అంటే కొన్ని విషయాలు ఎట్లా అంటే మనం చెప్పగానే చేసే వాటిని మనం ఇప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి వ్యక్తుల్లో మనం బలవంతంగా ఉంటారు, ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతుంటారు. ప్లస్ ఇందాక పెద్ద చెప్పినట్టు ఈ 20 లక్షల ఫండ్ అయితే ఏదైతే ఉందో దాంతో మనకి ఈ పని పూర్తి అవ్వడం కొద్దిగా కష్టసాధ్యం కాదు. కాబట్టి అన్నగారికి గౌరవపరంగా సూచించడం ఏంటంటే ఈ పని పూర్తి అయ్యేందుకు కూడా సహకరించి పెండింగ్ లేకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా انتظام ہے سبھی کے لیے. مسجد ہے قریب میں نئی مسجد بنی ہوئی مدرسے کی, اس مسجد میں ظہر کی نماز ادا فرما رہے ہیں اور تمام ساتھیوں سے گزارش ہے مسجد بالکل پاس میں
राष्ट्र समिति राष्ट्र समिति దాదాపుగా 2005 లో కోదాళ్ళలో కార్యక్రమాలు మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు మీ అందరితోనే నాకు అనుబంధం ఉంది, ఆప్యాయత ఉంది, అనేక రకాలుగా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. మీరందరూ ఉండబట్టే అధిష్టానాలు సైతం నన్ను వ్యక్తిగా గుర్తించి అవకాశాలు ఇచ్చినాయి తప్ప నాకెక్కడో అవకాశాలు అక్కడ ఉంటే ఏదో మామూలు పార్టీల పేరు మీద ఈరోజు నేను నాయకుడిని కాలేదు. మీ అందరి సహకారం మీ అందరి అండదండి. 2005లో ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెడుతున్నప్పుడు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అవమానాలున్నా ఏం కాదని చెప్పేసి ధైర్యం చెప్పి వెన్ను తట్టి మేమందరం ఉన్నామని చెప్పేసి ప్రోత్సహించిన పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. ఆ రోజు నయీం గారు కానీ అల్తాఫ్ గారు కానీ అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్న మిత్రులందరూ వేదిక మీద ఉన్నవాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు వచ్చిన చేస్తున్న పని మంచిది అని చెప్పేసి ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ముందు నిలబడాలి. కాబట్టి తప్పకుండా ఈ ఒక్క మామూలుగా కోదాడు పట్టణంలోనే కాదు, మన మామూలుగా కబ్రస్తాన్లో కూడా చేయటం జరిగింది. ఆ రోజు షఫీ గారు వెనువెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆ రోజు నిధుల్ని మంజూరు చేపించి చేపించడం జరిగింది. అదే రకంగా షాదీఖానా అసంపూర్తిగా ఉన్న షాదీఖానాను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అప్పుడు నయీం గారు అది కట్టడం మొదలుపెట్టారు. అన్న ఇది మామూలుగా ఇంకా అసంపూర్తిగా ఉంది, కొన్ని నిధులు ఇస్తే పూర్తి అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. దానికి కొన్ని నిధులు ఇచ్చినాం. ఇంకా అసంపూర్తిగా ఉన్న ఆ షాదీఖానాన్ని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన వసతుల కోసం ఏమేం కావాలో వాటిని కూడా చెప్తే వీలైనంత వరకు ఎస్టిమేట్ చేసి వెంటనే అమల్లో తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరి అనేక కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ప్రోత్సాహంతో మరి ఈరోజు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయగలిగే అవకాశం చేస్తున్న అదృష్టం నాకు దొరికింది. కాబట్టి ఇక ముందు కూడా ఆ దేవుని సేవ కోసం కానీ మరి ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడే పనుల కోసం కానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేస్తానని చెప్పేసి తెలియజేస్తూ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ అసంపూర్తిగా ఉన్న ఈ ఈదు కానీ 20 లక్షలే కాదు ఇంకా 50 లక్షలైనా తప్పకుండా ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరచడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మరి బాత్రూమ్స్ ఇష్యూ కానీ నీళ్ళ సదుపాయం కానీ ఇతరత్ర ఏ సదుపాయాలు కలగాలో వాటన్నింటి కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ హామీ ఇస్తూ కమే इसलिए मुख्तसर तौर पर मैं आपके सामने बात करता हूँ. बड़ी खुशी और सरत की बात यह है कि आज वो ईदगाह जो इससे पहले तंग दामनी की शिकायत कर रहा था और जो है बहुत ही मुश्किल अदा कर रहे थे, अल्हम्दुलिल्लाह ये ज़मीन बसी हासिल की गई और उसके बाद ईदगाह भी तामीर हो चुकी है. लेकिन जब कई मरतबा ईद की नमाज से पहले कुछ अहबाब आकर हम यहाँ देखते तो जानवरों की गिरासत, इंसान की गिरासत, ये सब भरे भरे थे. अब उसके ऊपर बाद लोग जो है ईद की नमाज़ आने में भी कराहत करते थे. अब वो गिलास में जाके सजदा कहाँ करें हम लोग, इसलिए ईद की नमाज़ में बाद लोग बाहर जाकर दूसरी जगह जाते थे. ज़रूरत थी कंपाउंड दीवार की सख्त ज़रूरत थी. तो अब हम मुबारकबाद देते हैं हमारे MLA साहब को कि उन्होंने जो है कंपाउंड दीवार के वास्ते जो है 20 लाख रुपये सैंक्शन की है. अगरचे की रकम कम हो जाती है लेकिन अल्लाह करें कि आज इनके अंदर भी फिक्र हो जाए. जैसा कि जो है सूर्यापेट में भी ये मस्जिद के लिए 1 करोड़ रुपये दिए गए थे लेकिन बाद में नाकाफी हुई है. फिर जो उन लोगों ने दरख्वास्त दी फिर और 1 करोड़ रुपये जो है सैंक्शन कर दिए गए. तो इस तरह इंशाल्लाह जितना काम होगा, आप तो जो किए हैं पहले ये बात बोले हैं कि जो भी होगा काम शुरू कर दिया जाएगा इंशाल्लाह. फिर कम होंगे तो फिर जैसे आप पहले 20 लाख के बारे में फिक्र किए ऐसी ही फिक्र करेंगे. और कंपाउंड अगर दीवार बने तो ईद की नमाज पढ़ने वालों के लिए भी इत्मीनान होगा, वरना सबको कराहत होती है. हमको भी आप सबको भी कि गिराजत के ऊपर जाकर नमाज जैसी इबादत साल में 2 मरतबा बड़े अहतमाम से आते हैं और आकर इसलिए कि 1-2 दिन पहले आकर देखें तो बिल्कुल गिलाजत से भरी रहती है और उसमें कई जानवर वगैरह सब चलते हैं. लेकिन आज फिक्र किए अल्लाह ताला इसलिए कि जो है जिम्मेदार भी लीडर क्या है जो कौम की खिदमत के लिए वक्फ हो. ये नहीं कि जो है आज जैसा कि जो है हजरत उमर रजी अल्लाह ताला से भी हालांकि जो देखते थे किसको क्या जरूरत है.